बीआरएस को 19 चोट असंतृप्त सेगाट मोत्तम 19 प्लेसेस तिरुगुबाटु रोजु रोजुकी मुदुरुतुन्न टिकेट्ल लोल्ली पोटीकी सिद्धमवुतुन्न टिकेट्लु दक्कनि सिट्टिंग एम्मेल्येलु मुख्य नेतलु कोन्नि चोट्ल सीटु दक्किन सिट्टिंग्लपैन व्यतिरेकत अभ्यर्थुलकु व्यतिरेकंगा लोकल लीडर्ल मीटिंग्लु कानी पोरपाटुन वील्लु गनुक इंडिपेंडेंट गा पोटी चेस्ते अदि केसीआर पोटी चेयिंचिनने अनुकोवाले 100% एंदुकंटे वील्लु इंडिपेंडेंट गा पोटी चेस्ते लाभं केसीआर की जरिगे अवकाशालु एक्कुवगा उंटायि नष्टं कूडा जरगొచ్చు कोन्नि प्लेस लो बट లాభం జరిగే అవకాశం ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి రోజు రోజుకి ముదురుతున్నది. అంతా సాఫీగానే జరిగిపోద్దని ఎవరైనా ఒకరిద్దరు అసంతృప్తులు ఉంటే బుజ్జగించి సెట్ చేసుకోవొచ్చని ఆ పార్టీ వేసుకున్న ప్లాన్ రివర్స్ కొడుతున్నది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సీటు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు పైకి సీఎం కేసీఆర్ ఎలా చెవితే అలా అంటూనే తమ పని తాము చేసుకుపోతున్నారు. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తుండగా మరికొందరు తమ అనుచరుల వద్ద చెప్పుకొని వాపోతున్నారు. వరుసగా అనుచరులు లోకల్ లీడర్లతో మీటింగ్లు పెడుతూ భవిష్యత్ కార్యాచరణపై ఆలోచన చేస్తున్నారు. కొందరు పార్టీ మారి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా మరికొందరు ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా దాదాపు 19 నియోజకవర్గాల్లో అసంతృప్తుల సెగ దగులుతున్నదట. సో వీళ్ళంతా నిన్న మైనంపల్లి కూడా నేను నాకు ఒక వారం రోజుల టైం కావాలి ఇప్పుడేం నేను చెప్పను అంటున్నాడు. మరి అది ఏందన్న చూడాలిగా. ఇగో ఇల్లంతా ఆత్రం సక్కు రేఖా నాయక్ బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ ఇగో దూలపల్లిలోని తన నివాసంలో కార్యకర్తలతో మాట్లాడుతున్న మైనంపల్లి పార్టీని ఏమీ అనలే చర్యకు ప్రతిచర్య ఉంటది వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తా. బీఆర్ఎస్ వాళ్ళైతే మైనంపల్లి హనుమంతరావుని ఇక వాళ్ళు వద్దనుకోనే కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళతో వీళ్ళతో తిట్టిస్తున్నట్టు కనబడతా ఉన్నది. సో ఆయన ఏం చేస్తారన్నది చూడాలి. సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వని స్టేషన్ గన్పూర్ ఖానాపూర్ వేములవాడ ఉప్పల్ వైరా ఆసిఫాబాద్ అభ్యర్థులను ఖరారు చేయని జనగామ నర్సాపూర్ టికెట్లు ప్రకటించిన మల్కాజ్గిరి ములుగు కొత్తగూడెం పాలేరు తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు అసంతృప్తుల సెగ తగులుతోంది. మిగిలిన కొన్ని సీట్లలో టికెట్లు పొందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన స్థానిక లీడర్లు కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. 4 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రితో పడడం లేదు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ కు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇంకోవైపు కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు కాకుండా తమకు దగ్గర ఉన్నోళ్లకు టికెట్లు ఇవ్వాలని కేటీఆర్ హరీష్ రావు కవిత సూచించారు. అయితే అవన్నీ కేసీఆర్ పక్కన పెట్టడంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ వస్తుందని నమ్మకం పెట్టుకున్న నేతలు కొందరు అక్కడి నుంచి పోటీకి దిగుతున్నోళ్లకు సహకరించట్లేదు. ఇందులో జహీరాబాద్ కంటోన్మెంట్ ఉప్పల్ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ ఖమ్మం జిల్లాలో పాలేరు తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు, స్టేషన్ గన్పూర్ రాజయ్య, పల్లారాజేశ్వరరెడ్డి పోతే ఆయన తాళం వేసుకొని వెళ్ళిపోయినట. ఖానాపూర్లో రేఖా నాయక్ ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయినట్టున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆయనకు టికెట్ దక్కలేదు. వేములవాడలో చెన్నమనేని రమేష్ బాబుకు టికెట్ ఇవ్వలేదు. పౌరసత్వ వివాదం కారణంగా టికెట్ ఇవ్వకపోయినా నా కులపోడు తక్కువ కావద్దని వెంటనే క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నాడు. ములుగులో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. మిగతా నేతలంతా ఆమెకి ఎట్లు ఇస్తావు టికెట్, ఆమె ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నది, ఇప్పుడేదో ఆమెకి టికెట్ ఇస్తే మేమేటు పోవాలని మిగతా నేతలు. ఆసిఫాబాద్లో ఆత్రం సక్కును పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చింది. ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో ఈ సిచ్యువేషన్ మనకి కనబడతా ఉన్నది.